జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్ ఏదైనా ఒక కొత్త వస్తువు కొంటే దాని మీద మనకి ప్రేమ ఉంటది దాని మీద ఉన్న ప్రేమతో మనకి తెలియకుంటానే పక్కల్ని హట్ చేస్తాం అది ఎలాను చూపించడానికి వచ్చేస్తున్నారు చమక్ చంద్ర అలాంగ్ విత్ దిస్ టీమ్ సో లెట్స్ వెల్కమ్ దెం నీకు ఓ చిన్న బహుమతి ఏంటండి మీరు నెలతప్పారా నెలతప్పారా తింగరి ముఖం దానా నేను నెల ఎలా తప్పానే మర్చిపోయానండి ఆ మర్చిపోయావంటే నువ్వు ఎందుకు ఉంటావులే గానీ బహుమతి ఏంటో చెప్పండి ఒక్క నిమిషం ఎప్పుడు తీసుకున్నారండి నిన్న పెళ్ళైన కొత్తలో మీరు కూడా ఇలాగే తలతలా తలతలా మెరిసేవారండి ఇప్పుడు మాసిపోయానే మాసిపోయానే అంటే పెళ్ళైన కొత్తలో అలా ఉండేవారని చెప్తున్నానండి గతాన్ని గుర్తు చేస్తే తీపిగా ఉండాలి చేదుగా ఉండకూడదే అసలే గాని ఇదిగోండి బ్యాక్ సీట్ నాకు ఖర్చు చేస్తున్నా ఈ బ్యాక్ సీట్ నాదే ఆర్టీసీ బస్సులో సీట్ మీద ఖర్చు చేస్తున్నావు ఇంట్లో ఉన్న బైక్ మీద కూడా ఖర్చు చేస్తున్నావు నువ్వు తింగర పోకందానా ఆ సీట్ నీది కాకపోతే రెస్మి మీద ఉంటదానే నేను కూడా వస్తా ఏమండి నేను కూడా వస్తా ఏమండి శబాష్ 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 కబ క్రియేటివ్ ఇదిగోండి బైక్ తయారు చేసినోడి దిష్టి బైక్ అమ్మినోడి దిష్టి ఫైనాన్స్ ఇచ్చినోడి దిష్టి అందరి దిష్టిలు తగలను వాళ్ళ దిష్టి కూడా ఉంటాయా అండి వాళ్ళ దిష్టి ఎక్కువ ఉంటది వాళ్ళ దిష్టి ఎక్కువ ఉంటది టైర్ కింద నిమ్మకాయ పెట్టు కూర్చో గట్టికి పట్టుకో ఆ పట్టుకున్నానండి ఇంకొక దూరం పోనివ్వండి ఓ చాలా టైం ఉంది బండి ఎక్కడికి పోదు ఇక్కడే ఉంటది ఇక్కడే ఉంటది అర్థమైందా ఏంటి సొసైటీ బండి కొన్నా ఎడ్ల బండా ఎడ్ల బండా లోనా ఓను చెక్ ఇచ్చావా క్యాష్ ఇచ్చావా బండి కొన్నా అంటే కంగ్రాస్ చెప్పాలి గానీ క్వశ్చన్ లేస్తావంటి కాణిపాకం నువ్వు నేను చెప్పకపోయినా అడిగి చెప్పించుకుంటావు కదా ఇదేనా బండి అదే అదే బాగుంది డిజైన్ బాగుంది లైట్ బాగుంది కాణిపాకం బండి మీద చేయకుండా మాట్లాడలేవా నువ్వు దేవుడా కంగ్రాచులేషన్స్ ఆ థాంక్యూ పార్టీ ఎప్పుడు ఇస్తావు నేను ఎందుకు ఇస్తాను పార్టీ ఆ షోరూమ్ మోడ్ ఇస్తాడు షోరూమ్ మోడ్ ఎవడు వెంటయ్యా నేను బండి కొంటే వాడికి ఒక లాభం వచ్చింది నాకు రాలేదు కదా నేను డబ్బులు పెట్టి కొన్నా వాడికి లాభం వచ్చింది వాడు ఇస్తా నేను ఎందుకు ఇస్తా అరే ఫస్ట్ టైం ఏం లాజిక్ చెప్పావరా నిన్ను పార్టీ అడిగాను చూడు నాది బుద్ధి తక్కువ ఎనీహౌ బండి కొన్నావు కాబట్టి కంగ్రాచులేషన్స్ థాంక్యూ రెండు నెలల తర్వాత ఏమే నిమ్మకాయ తీసుకురా అరే సొసైటీ బండి కొని రెండు నెలలు అవుతుందిరా ఇంజిన్ స్టార్ట్ చేయడం రెండు నిమ్మకాయ టైర్ల కింద పెట్టి తొక్కడం మళ్ళీ ఇంజిన్ ఆపేయడం బయట ఉన్న వాళ్ళు నిన్ను నీ బండిని చూసి నవ్వుతున్నారా ఎవడో నవ్వుతున్నాడు ఎవడో ఏడుస్తాడని చెప్పి బండి కొల్లా నా ఆనందం కోసం నేను బండి కొన్నా నీ ఆనందం కోసం బండి కొంటే బయటకి వెళ్ళి బండి తిరిగొని రావాలరా బయట తిరిగితే టైర్లు అరగావు టైర్లు అరగావు మూడు చెప్పిన దాంట్లో రెండు అరిగిన పర్లేదు కానీ ఒకటి మాత్రం అరకూడదు కానీ ఒకటి మాత్రం అరకూడదు ఇటుతో ఎలా ఉంటున్నావమ్మా ఏం చెప్పమంటావన్నయ్యా ఆయన ఈ బండి కొన్నప్పటి నుంచి నా బతుకు జట్కా బండి అయిపోయింది అన్నయ్యా ఇంతకు ముందు మార్కెట్ కి వెళ్తే సంచడు కూరగాయలు కంటే గుప్పిడి నిమ్మకాయలు కొనేదాన్ని ఇప్పుడు గుప్పిడి కూరగాయలు కొంటే సంచడు నిమ్మకాయలు కొంటున్నాడు అన్నయ్య నిమ్మకాయలు ఎందుకమ్మా అంటే పచ్చడికే అని చెప్తున్నాను గానీ వీడు ఆ బండి కింద దానిని పచ్చడి చేస్తున్నాడని మాత్రం చెప్పలేకపోతున్నాడు అన్నయ్య ఎవరికి ఏం చెప్పినా ఎవరు నా బండి తురువుడు ఎవరు నా బండి కడగరు మన బండి మనం కొడుకోవాలి మన బండి మనం తుడుచుకోవాలి అర్థమైందా ఆరు టైర్ కింద నిమ్మకాయ పెట్టి ఫస్ట్ వెనకాల కూర్చో కూర్చున్నా గట్టిగా పట్టుకో పడతావు పట్టుకున్నాలే పద ఇంకా దిగాలా ఇంకా అడగాల నిన్ను తెలీదా ఇంకొక ముందుకు వెళ్ళచ్చు కదా ఓ బైక్ ఎక్కడికి పోదు ఇంట్లోనే ఉంటది ఎక్కడే ఉంటది అర్థమైంది ఎందుకు కంగారు ఆ బ్యాక్ సీట్ నీదే ఆ బ్యాక్ సీట్ నీదే ఇదన్నయ్య నా పరిస్థితి ఏం చెప్పమంటావన్నయ్యా వాళ్ళ బండి కొన్నప్పటి దగ్గర నుంచి మూడు ముళ్ళు వేసిన నన్ను కూడా మర్చిపోయి మూడు పూట్ల దాంతోనే ఉంటున్నాడు అన్నయ్య చెప్పుకుంటే సిగ్గు చెట్టు గాని వాడు బెడ్రూమ్ మకం చూసి కూడా రెండు నెలలు అవుతుంది అన్నయ్యా చెప్పావా ఏదైనా ఇంట్లో విషయాలు బయట పెట్టాలంటే మీ ఆడవాళ్ళని ఎవరికి ఏం చెప్పినా ఎవరు నా బండి తుడువారు నా బండి నేనే తుడుచుకోవాలి నా బండి నేనే కడుకోవాలి అర్థమైందా లోపలికి చెప్పో అరే సొసైటీ కొత్త పిచ్చోడు పొద్దుగడంటే నీలాగే ఉంటాడేమన్రా పనికిన వాళ్ళోడు పక్కన ఉంటే నీలాగే ఉంటాడేమో నీలాగే ఉంటాడేమో
పెద్ద చెప్పడానికి వచ్చాడు వీడు. ఇక్కడ ఫోటో తీయాలని చెప్పి ఫోన్ చేశారండి. నేనే నేనే. ఎవరు తీయాలండి ఫోటో? మీకు మీ ఆవిడక? కాదు, నాకు నా బైక్ కి. నాకు నా బైక్ కి. ఫోటో ఎలా ఉండాలంటే తమ్ముడు, నేను ట్రాఫిక్ లో ఫుల్ గా వెళ్తుంటే లెఫ్ట్ లో చార్మినార్ ఉండాలి, రైట్ లో గోల్కొండ ఉండాలి, నా బండి వెనకాల ట్యాంక్ బండ్ ఉండాలి. ట్యాంక్ బండ్ ఉండాలి. ఒక్కసారి నా బండి మీద ముందు నుంచి అటు ఇటు తిరుగు కొద్దిగా. నీ బండి ముందు నుంచి నేను వెనక అటు ఇటు తిరగాల? ఎందుకు అంటే ఫోటోలో కొద్దిగా రియాలిటీ గా ఉంటుంది జనాలు తిరిగినట్టు అని. నా ఫస్ట్ స్టేషన్ పరీక్షించి ఉంటే నేను చంపేస్తాను రా, నన్ను అంతకుని చేయకు నువ్వు. ఇదిగో తమ్ముడు సార్, నేను ఫుల్ ట్రాఫిక్ లో వెళ్తుంటే వెనకాల గ్రాఫిక్స్ లో రోజా గారు బస్టాండ్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టు, అదే బస్టాండ్ లో రేస్మి అరటి పండు అమ్మినట్టు, రేస్మి అరటి పండు అమ్మినట్టు అలా పెట్టాలి. ఈ ఫోటోలు ఎలా ఉండాలంటే నువ్వే షాక్ అవ్వాలి. నేనే షాక్ అవ్వాలా? నువ్వే షాక్ అవ్వాలి. రియల్ ఫోటోలు నిన్నే పిలుస్తాను నేను. నేనే షాక్ ఫోటో తీసుకొని రాపో. నేనే షాక్. కాణిపాకమన్నయ్య. ఏంటమ్మా? పాయసం చేశాను, కొద్దిగా తిని టేస్ట్ చేయడానికి చెప్పవు? ఏం చేస్తున్నాడమ్మా? బైక్ లోంచి పెట్రోల్ తీస్తున్నాడు అన్నయ్య. బైక్ లోంచి పెట్రోల్ తీయడం ఏంటమ్మా? పొద్దునేమో బైక్ లో 1 లీటర్ పెట్రోల్ పోస్తాడు, రాత్రి అదే 1 లీటర్ బైక్ లోంచి తీస్తాడు. సమాజంలో చాలా మందిని చూశాను కానీ ఇంత దారుణమైన మనిషిని చూడలేదమ్మా. నేను కూడా ఎప్పుడు చూడలేదన్నయ్య. వస్తాను. ఏంటో ఏ పెట్రోల్ సరుకులు రోజు రోజు పెరుగుతున్నాయి. ఒక సామాన్యుడు ఎలా బతుకుతాడు? ఒక సామాన్యుడు బైక్ తీసుకొని బయట బండి మీద ఎలా తిరుగుతాడు? అరే సొసైటీ, నువ్వు పెట్రోల్ గురించి మాట్లాడినా పెట్రోల్ ధరల గురించి మాట్లాడినా చంపేస్తానరా నిన్ను, చంపేస్తానరా నిన్ను. ఎందుకు కాణిపాక ఓ మాట్లాడితే నా మీద పడుతున్నావు నువ్వు? ప్రపంచంలో ఇద్దరు మనుషులు వేలు ముద్రలు ఒకేలా ఉండవు, ఇద్దరు మనుషులు యాక్టివిటీస్ ఒకేలా ఉండవు. ఫోని బదువు చెడా, ఫోని బదువు చెడా. ఓ 100 మందిని చూసాను ఇలా ఊసే వాళ్ళని. ఊసిన తుప్పిరిన బండి మీద పడలేదుగా దరిద్రుడు. ఎప్పుడు ముఖం కడిగాడు? ఎవరండి పోయారు? మా తాత. భూమేశ్వర్ తాత పోయాడా? మొన్నే మార్కెట్ లో కలిసాడండి. తాత బండి కొన్నాను తాత, బండి కొన్నాను తాత అన్నాను. ఒక్కర్లేరా ఇంటికి వచ్చి చూస్తాను అన్నాడు, కానీ ఇలా ఇంటి ముందు చేస్తా నేను అనుకోలేదు. నేను సవాన్ దింపడిన ఒకసారి నా బండి చూపిస్తా, సవాన్ దింపడిన ఒకసారి నా బండి చూపిస్తా. సవాన్ దించి బండి చూపిస్తాను అంటావంట్రా? ఆయన బతుకున్నప్పుడు నా బండి చూస్తా అన్నాడు కనపాక, ఇప్పుడు చూస్తా ఆయన ఆత్మకి శాంతి కలుగుతుందిగా. సవాన్ మధ్యలో దించకూడదురా. ఎందుకు పెద్ద లాజిక్ చెప్తాను? నువ్వు లోపలికి వెళ్ళు, నాకు తెలుసు నాకు ఈ సవానికి సంబంధించిన. నువ్వు బదిలో నాకు కొద్దిగా సవాన్ దింపురా. భూమేశ్వర తాత, ఇదే నన్ను కొన్న బండి. ఇక్కడ దొరకల హైదరాబాద్ లో పూణే నుంచి తెప్పించాను తాత. నువ్వు పక్కన ఉన్నావు, నీకు వినబడుతుంది ఈయన ఎక్కడో ఉన్నాడు. ఆయన ఆత్మకి వినబడాలి కదా. నువ్వు బతికుంటే నా బండి మీద నిన్ను ఎక్కించుకొని సినిమా చూపించి బిర్యానీ తినిపించి దాని తర్వాత ఓ సిటీ మొత్తం తిప్పి 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 తీసుకొని వచ్చాను తాత. నీది బ్యాడ్ లక్ తాత, బ్యాడ్ లక్ తాత. నేను బతుకుంటే నీ బండి మీద సిటీ మొత్తం తిప్పి తిప్పి చూపిస్తావా? చూపించది. అరే పనికి మాలోడా, ఫస్ట్ నీ పిల్లని ఇల్లు దాటించి గల్లీ చూపిరా, గల్లీ చూపిరా. పైన నిన్న లాభం లేదురా, నా శవాన్ని దింపమనంగానే దింపేసి ప్రీతిలోకి వెళ్ళిపోయా చూడు. ఈ తెంగిరాయాళ్ళు వీళ్ళనాలరా, ఒరే దరిద్రులారా, తొందరగా ప్రీతి నుంచి బయటకు వచ్చి నా శవాన్ని తీసుకెళ్ళి కాల్చి పడేంట్రా. పీడిపడి బండి కవర కష్టం, చూడండి చచ్చిపోతున్నా, తీసుకెళ్ళండి. శవం చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఈ ముసలోని తీసుకెళ్ళి త్వరగా కాల్చేయండి బాబు, చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. సంతోషం, బండి అయితే చూపించా, బండి అయితే చూపించా. దేవుడా. నమస్కారం, ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు. మళ్ళీ పెరిగిందా? మొన్నే కదా పెరిగింది. పిల్లలన్నాక పెట్రోల్ అన్నాక పెరుగుతూనే ఉండాలి, నీకోసం నా కోసం ఆగవవి. ఎంత పెరిగింది మళ్ళీ? 50 పైసలు. 50 పైసలు అమ్మా. హార్ట్అటాక్ వచ్చింది. ఇందాక టీవీలో పెట్రోల్ మళ్ళీ 50 పైసలు పెరిగింది అన్నాడు, 50 పైసలు పెరిగింది అన్నాడు. ఆ పెట్రోల్ కు నీకు ఏమన్నా ఏమన్నా తీసుకెళ్ళు.
అలాగంటాడు కానీ జేబులో తాళం లోకం.